ఉమాదేవిని వీళ్ళంతటి వీళ్ళ ఇంటికి తీసుకొస్తారు. లేదంటే ఇన్ని రోజులు కొండారెడ్డి ప్రేమను చూశారు, ఇప్పుడు పగని చూస్తారు. సరే, సంచు ఫోన్ కలవట్లేదేంటి? ఏమో, ఇంట్లోనే ఉన్నాడా? లేడు సిరి, టెంపుల్కి వెళ్ళాడు. అలాగా, ఓకే, థ్యాంక్ యూ ఐషు. ఏ సిరి, సిరి నుంచి కాల్ ఇచ్చడం లేదు. ఈరోజేమో స్విచ్ ఆఫ్ చేసావు. నేనేమనుకోవాలి? అసలు ఏమైంది నీకు? నీ ప్రాబ్లం ఏంటి? నేనే ప్రాబ్లం సిరి. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నాకంటూ అమ్మా నాన్న ఉన్నారని తెలియకుండా ఉండాల్సింది. అసలు ప్రేమే లేకుండా ఉండాల్సింది. సంజువి కాదు, నా సంజు అయితే ఇలా మాట్లాడు. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సంజు అయితే ఇలా బిహేవ్ చేయడు. చెయ్యాల్సి వస్తుంది సిరి. అందరూ ఉండి కూడా 20 ఏళ్ళు ఒంటరిగా పెరిగాను.
ఇన్నేళ్ల తర్వాత నాకు అమ్మా నాన్న ఉన్నారని తెలిసి చాలా ఆనందపడ్డాను. కానీ నా ప్రేమ వాళ్ళ ఆనందానికి అడ్డు రావడం నాకిష్టం లేదు సిరి. ఇక్కడ ఎవరు ఎవరి ఆనందాలకి అడ్డు రావడం లేదు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో గుర్తుందా? పగలు ప్రతీకారాలు నిండిపోయిన ఇక్కడ జనాల్లో మార్పు తీసుకురావడానికి కదా. కానీ ఆ ప్రాబ్లం మన కుటుంబంలో ఉందని ముందు దాన్ని క్లియర్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళని మార్చాల్సింది పోయి మనమే మారిపోతే వాళ్లకు మనకు తేడా ఉండదు. మనం చదువుకున్న చదువుకి అర్థమే ఉండదు. అది చదువు, ఇది జీవితం. మనం చదువుకున్న చదువుకి డబ్బుంటే సరిపోతుంది సిరి, కానీ జీవితాన్ని చదవాలంటే అనుభవం కావాలి. ఆ అనుభవంతోనే వాళ్ళు మన పెళ్లికి అడ్డుపడుతున్నారు. ఇక్కడ బంధాలున్నాయి, బంధుత్వాలున్నాయి, ప్రేమలున్నాయి, ఆప్యాయతలున్నాయి. అవే మన ప్రేమకి అడ్డుపడుతున్నాయి. అంతెందుకు? ముక్కు మొహం తెలియని వాళ్లకు కూడా మంచి చేసే మా నాన్నే కన్న కొడుకు ప్రేమని వద్దన్నాడంటే కారణం నువ్వంటే ఇష్టం లేక కాదు, నేనంటే ప్రేమ లేక కాదు. జరిగిపోయిన రక్తపాతాన్ని, అనుభవించిన నరకాన్ని తన కుటుంబంలో మళ్లీ చూడ్డం ఇష్టం లేక. అయినా నేను పెద్దిరెడ్డి కొడుకునని వినగానే మీ నాన్న సైలెంట్గా వెళ్ళిపోయాడంటే ఇంకా పంతాలు పగలు అలాగే ఉన్నాయని అర్థమవుతుంది. వైశు పెళ్లితో ఇప్పుడిప్పుడే ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు నా వలన నా కుటుంబంలో ఆనందం పోవడం నాకిష్టం లేదు సిరి. మనం పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాల్లో ఉన్న కలహాలు ఇంకా ఎక్కువవుతాయని వాళ్ళు అనుకుంటున్నారు. మన పెళ్లి జరిగితే ఈ రెండు కుటుంబాలు ఒకటవుతాయని మనం అనుకున్నాము. అయినా పెద్దిరెడ్డి మామయ్య మన ప్రేమకి అడ్డుపడుతుంది. మా నాన్న అత్త నిన్నేం చేస్తారో అని కఠినంగా ఉన్న మా నాన్న మనసునే మార్చగలిగాను సంజు. మనసున్న పెద్దిరెడ్డి మామిని మనం మార్చలేమా? అది పెద్ద విషయమేమి కాదు సంజు. లేదు సిరి, మా నాన్న ఈ పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. మాట్లాడుకు, నా ప్రేమ పిరికిదైతే నే తట్టుకోలేను. ఆయన సమస్య వచ్చినప్పుడు ఎదురు నిలబడి పోరాడాలి, కాని ఇలా తప్పించుకోకూడదు. మన మధ్య ఉన్నది ప్రేమ అని తెలియక ముందే ఈ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉందని తెలిసి కూడా ప్రేమలో పడ్డాం చూడు, అదే మనం చేసిన తప్పు. వదిలేసిరి, ఈ జన్మకి ఇంతే రాసిపెట్టుందని అనుకుంటాను. నన్ను మర్చిపో. మన మధ్య ఉన్నది స్నేహం కాదు ప్రేమ అని తెలుసుకోవడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. ప్రేమని మార్చుకోవాలంటే జీవితం సరిపోదు సంజు. అయినా నిన్ను మర్చిపోయి జీవితాంతం నటిస్తూ బ్రతకడం నా వల్ల కాదు సంజు. కానీ నేను నటిస్తూనే బ్రతకాలి సిరి, నాకు తప్పదు. ప్రపంచంలో ఉన్న ఏదైనా క్షణాల్లో నా కాళ్ల ముందుంచుతాను. ప్రేమను మాత్రం మర్చిపో అని నా కాళ్ల మీద పడేంత పనిచేశాడు సిరి మా నాన్న. ఇలాంటి పరిస్థితి ఏ కొడుక్కి రాకూడదు. నాకు నీతో బ్రతికే అదృష్టం లేదనుకుంటాను సిరి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. Right.
ఇంకేమన్నా? హారతి కర్పూరం ఆరక్షణ నా అరచేతిలో కాలితేనే ఆ బాధ నిన్ను తట్టుకోలేకపోయావు. ఇంక నువ్వు దూరం అయితే జీవితాంతం నేను పడే బాధని నువ్వెలా తట్టుకోగలవురా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను సిరి. బ్రతకడం అంటూ జరిగితే ఇద్దరం కలిసి బ్రతుకుదాం. ఏ భయంతో అయితే పెద్దిరెడ్డి మామయ్య మన ప్రేమని కాదన్నాడో ఆ భయం పోయేలా మా నాన్నేమి ఇంటికొచ్చి మన ఇద్దరు పెళ్లి చేయమని అడిగేలా చేస్తాను. అది జరుగుతుందంటావా సిరి? సంకల్పం గొప్పదైతే ఏదైనా సాధించొచ్చు సంజు. నన్ను నమ్ము సంజు. బాస్, మీరు ఏమనుకోనంటే నేను మీకు విషయం చెప్తాను. అనుకున్నా అనుకోకపోయినా నీ నోరు ఊరుకోదు కదా, చెప్పిచావు. నేను మీ దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి మీ వల్ల ఇంకోళ్ళు టెన్షన్ పడటం చూశాను, కానీ ఇంకోళ్ళ వల్ల మీరు టెన్షన్ పడటం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను బాస్. చా, ఏం చేయమంటావురా? ఆ సూర్య గారు నాకు మనస్సంత లేకుండా చేశాడు. అతను గురించి మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు బాస్. ఎన్నో పెద్ద పెద్ద విషయాలు డీల్ చేసిన మీరు ఈ చిన్న విషయానికి ఎందుకంత సీరియస్ అవుతున్నారు? మీ ముందు ఆ సూర్యగాడు ఎంత అండి? ఏదో చిన్న క్లూ పట్టుకుని మిమ్మల్ని బెదిరిస్తున్నాడు, కానీ మీతో డీ కొట్టి గెలిసే సీను ఆ సూర్యగాడికి ఎక్కడుంది బాసు? లేదురా, వాణ్ణి తక్కువ అంచనా వేయద్దు. మనుషుల్ని ఈజీగా మాయ చేయగలిగే అత్తనే ప్రాణభయంతో పారిపోయేలా చేశాడంటే వాడు మామూలుడు కాదు. ఇది వరకు అత్తవాడి గురించి చెప్పినా నేను లెక్క చేయలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతోంది అత్త ఎందుకు పదే పదే వాడి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పింది. నా మీద చిన్న డౌట్ వచ్చినందుకే నా గురించి ఎంక్వైరీ చేసి నన్ను అందరి ముందు బ్యాడ్ చేయాలని ట్రై చేశాడు. మనం తెలివిగా తిప్పుకొట్టామనుకో, అయినా నేరుగా నా ముందుకొచ్చి వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం చేశాడంటే వాడికి నా గురించి పక్కా ఇన్ఫర్మేషన్ తెలుసుంటుంది. వైశ్యతో నా పెళ్లి జరగాలని ఆలోచిస్తున్నాను, కానీ లేదంటే వాణ్ణి షూట్ చేసి పరగనంత కోపంగా ఉందిరా. అయినా మిస్టేక్ నాదేరా, నా జోలికి రారన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంతమందిని చంపకుండా వదిలేశాను. వాళ్ళ వల్ల ఇప్పుడు నేను టెన్షన్తో చస్తున్నాను. రే ఆనందం, ఆ మస్తాన్ గడి వైఫ్ ఏమన్నా చెప్పుంటుందా? లేదు బాస్, వాడిని చంపేసిన మర్నాడే వాడి వైఫ్ కి పిచ్చి పట్టింది. మరి 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 ఎవరై ఉంటారా? గడపలో ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ బెదిరించి 10 ఎకరాల పొలం లాక్కున్నాం, వాడు చెప్పుంటాడా? ఛాన్సే లేదు బాస్, అతన్ని వేరే కేసులో ఇరికించి అరెస్ట్ చేయించాం కదా, ఇప్పటికీ వాడు జైల్లోనే ఉన్నాడు. మరి 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 ఎవడై ఉంటాడ్రా? ఎస్, వాడే వాడే అయి ఉంటాడ్రా. ఆ రోజు మనల్ని బెదిరించాలని చూశాడుగా వాడే, అప్పుడు వర్కౌట్ అవ్వలేదని ఇప్పుడు వీడితో చేతులు కలుపుకుంటాడు. రాయ్, తీసుకురండిరా ఆ బిల్డర్ గోపాల్ గారిని తీసుకురండి, గంటలో వాడు నా ముందుండాలి. రాయ్, ఒక్క నిమిషం. రాయ్, ఆ సూర్యగాడే ఫోన్ చేస్తున్నాడు. ఏంట్రా,
బిల్డర్స్ మొత్తాన్ని చంపాలని ఫిక్స్ అయిపోయావా? ఎలా తెలిసిందిరా నీకు? ఎలాగో తెలిసింది కానీ నీ గెటప్ లాగే నీ థాట్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయనుకున్నాను. ఇంత చీప్ గా ఆలోచిస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఛా, ఈ గేమ్ లో అస్సలు మజా లేదు. ఇలా కాదు గాని ఇంకొంచెం డీప్ గా థింక్ చేయాలి. టైం దగ్గరకు వచ్చే కొద్దీ నీ టైం దగ్గర పడుతుంది, అది గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. రేయ్, చిన్న చితక బిల్డర్స్ గురించి కాదురా, నీ బిల్డింగ్ పిల్లర్స్ గురించి ఆలోచించు. బాస్, వెళ్ళి వెళ్ళమంటారా? వెళ్ళి ఏం చేస్తాడ్రా, వాడు కాదంట ఫోన్ చేస్తాడు కదా. ఏంట్రా వాడు నా గురించి అంత చీప్గా మాట్లాడుతున్నాడు, అసలు ఏమనుకుంటున్నాడ్రా ఈ బద్రి అంటే? అయినా అయినా నేనేం చేస్తున్నానో వాడికైనా తెలుస్తుందిరా? టార్చర్ టార్చర్ చేస్తున్నాడ్రా వాడు. ఎలాగో మీరు అరుస్తారు కదా, అందుకే అరిచాను బాస్. నువ్వు టార్చర్ చేస్తున్నావేంట్రా, వాణి కాదు ముందు నిన్నేసేయాలి. కొండడు ఒంటరిగా కూర్చొనుండాడు. వాడిని మాటల్లో పెట్టి మన వైపు తిప్పుకోవడానికి ఇదే మంచి సమయం. పద ఏంటి బావా, ప్రశాంతంగా కూర్చొని పేపర్ చదువుతున్నావు? ఏం చేయమంటావు బావా, గుండెల్లో బద్దలయ్యే అగ్నిపర్వతాన్ని ఆపాలంటే మనసును ఇంకోవైపు దారి మళ్లించాలి కదా. అయ్యో, అలా నిలబడిపోయి ఉన్నావేంది బావా, దా కూర్చో. అరే, మీరెప్పుడొచ్చారమ్మా? మీ బావగారు రాకమునిపే వచ్చినాం. అట్టాగా, నేను అసలు గమనించనే లేదు. నీకు మేమెందుకు కనపడతాంలే? చూడలేదని చెప్తున్నాడుగా, అంత చిరాకెందుకేందిరాణి. నువ్వు మధ్యలో మాట్లాడమాక, ఇది నీకు సంబంధం లేని విషయం. ఇతను ఈ ఇంటి అల్లుడు, ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయంతోనూ ఇతనికి సంబంధం ఉంటుంది. వదిలే బావా, మూర్ఖులతో ఎంత వాదించినా వేస్ట్. నువ్వేంది బావా ఇంకా నించునే ఉన్నావు, రా కూర్చో. అయ్యో పర్లేదు బావా. అరే కూర్చోమని చెప్తున్నాను కదా, దా కూర్చో, దా కూర్చో. అమ్మా సరే, మావయ్యకి మంచి కాఫీ తీసుకురామ్మా. అలాగే నాన్న. Thank you.
ఉమాదేవి ఇంట్లో ఉన్నప్పుడు అన్ని సమయానికి అందే బావ. తను లేనప్పటినుంచి ఇల్లంతా గందరగోళంగా తయారైంది. నిజమే బావా, ఉమాదేవి లేని లోటు బాగా తెలుస్తుండది. యాడుండదో ఎట్టా ఉండదో. ఏంటి సూర్య, పెళ్లి జరగనివ్వనని చాలం చేసే నీ చేతులతోనే పెళ్లి పనులు చేస్తున్నా? మన పెద్దలు ఒక సామెత చెప్పారు బద్రి, నీకు తెలుసో లేదో. ఇల్లలగ్గానే పండగ కాదు, అలాగే పెళ్లి పనులు జరుగుతున్నంత మాత్రాన పెళ్లి జరిగిపో